శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకున్నప్పుడు మనకు మనమే మార్గదర్శకులుగా మారతాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ ప్లవనామ సంవత్సరం, మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, శుక్లపక్షం, డిసెంబర్ 5, 2021 ఆదివారం. తిథి పాడ్యమి, ఉదయం 9:27 వరకు. తదుపరి విదియ. నక్షత్రం జ్యేష్ట, ఉదయం 7:47 వరకు. తదుపరి మూల. యోగం శూల, రాత్రి 12:07 వరకు. తదుపరి గండ. కరణం భవ, ఉదయం 9:27 వరకు. తదుపరి బాలవ, రాత్రి 7:37 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:22. సూర్యాస్తమయం సాయంత్రం 5:34. చంద్రోదయం ఉదయం 7:16. చంద్రాస్తమయం సాయంత్రం 6:41. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:10 నుండి 5:34 వరకు. యమగండం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 1:22 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:46 నుండి 4:10 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:04 నుండి 4:49 వరకు. వర్జం మధ్యాహ్నం 2:50 నుండి 4:14 వరకు. తిరిగి రాత్రి 3:30 నుండి 4:54 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 11:17 నుండి 12:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:20 వరకు. శుభ గడియలు ఉదయం 7:47 నుండి 9:21 వరకు. తిరిగి సాయంత్రం 6:14 నుండి 8:26 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:40 నుండి 5:31 వరకు. డిసెంబర్ 5 ఆదివారం. ఈరోజు ఉన్న తిథులు శుక్లపక్ష పాడ్యమి, శుక్లపక్ష విద్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. విద్యాతిథి ఉదయం 9:27 నుండి తెల్లవారుజామున 5:50 వరకు ఉంది. అంటే ఈరోజు సూర్యోదయం తర్వాత మొదలై మరుసటి రోజు సూర్యోదయం కన్నా ముందే ముగిసిపోయింది కాబట్టి విద్య క్షయతిథి అవుతుంది. క్షయతిథులను శుభకార్యాలకు వాడరు. ఈరోజు ఉన్న యోగాలు శూల గండ రెండూ కూడా అనుకూలమైన యోగాలు కాదు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ఉదయం 7:47 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనస్సు రాశిలోను, సూర్యుడు వృశ్చిక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు ఉదయం 7:47 వరకు మేషరాశి వారికి, 7:47 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు ఉదయం 7:47 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. ఉదయం 7:47 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనస్సు, కుంభం, మీనం. తారాబలం ఈరోజు జ్యేష్ట నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాభాద్ర, శ్రవణం, శతభిషం, ఉత్తరాభాద్ర. మూల నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష,
పుబ్బ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఈరోజు అభిజిత్ ముహూర్తం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు, 1970వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జిల్లాగా అవతరించింది. అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం, సుప్రసిద్ధ బెంగాలీ పండితులు, కవి, జాతీయవాది, యోగి, ఆధ్యాత్మిక గురువు శ్రీ అరబిందో గారి వర్ధంతి. పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా ఏర్పాటు చేసిన కాశీ నాయన గారి వర్ధంతి. సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారి వర్ధంతి. ఆంధ్రప్రదేశ్కు చెందిన యోగీశ్వరులు, అనుభౌతిక శాస్త్రవేత్త స్వామి జ్ఞానానంద గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 5 ఆదివారం, దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, లాభం ఉంటుంది. వృషభ రాశి, ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి, గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కర్కాటక రాశి, అవసరానికి కావలసిన ధనం అందుతుంది. సింహరాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యారాశి, ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. తులారాశి, అన్ని విషయాల్లోనూ ధైర్యంగా ఉండాలి. వృశ్చిక రాశి, చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. ధనస్సు రాశి, అంతా మంచే జరుగుతుంది. మకర రాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కుంభరాశి, సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీనరాశి, ప్రశంసలు అందుకుంటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆలోని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఇస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.